సకల ప్రాణి హృదంతరాళముల భాత్మ జ్యోతి ఎల్లుండు సూక్ష్మకలుండు అచ్యుతుడయ్యడన్ వెన్నజాగర్భంబున చక్రహస్తకుడై వైష్ణవ మాయ కప్పి కురు సంతానార్థియై అగ్గమై ప్రకట స్ఫూర్తి నణించ దోణ సమయ బ్రహ్మాక్రమం వీలతో అన్నారు. సకల ప్రాణి హృదంతరాళముల భాస్వ జ్యోతి ఎల్లుండు సూక్ష్మకలుండు అచ్యుతుడు అయ్యడం. ఆయన ప్రతి వాళ్ళ గుండెల్లోనూ ఆయన ఉంటాడు. నివార శోకవత్తం వీటీతామా స్వప్యనూపమా అని చెప్తున్నాం కదా వేదం తెల్లవారితే. వడ్డు గింజ యొక్క చివరి భాగం నివార శోకవత్తం వీరు, వడ్డు గింజ యొక్క చివర ఉండేటటువంటి వలక ఎంత ఉంటుందో అందులో మళ్ళీ చిన్న స్వరూపంగా ఇక్కడ ఒక కాంతి పుంజం రూపంలో వెలుగుతూ ఉంటాడు. ఆయన కాంతి రుద్ధమూల మహస్యా ఈ పైకి కిందకి పక్కలకి కొడుతూ ఉంటుంది. ఆ కాంతి అదే వేడిని అలా ఉంచుతూ ఉంటుంది. అటువంటి పరమాత్మ ఇక్కడున్నవాడికి ఎవరిలో జరుగుతున్న ఏది తెలియదు కనుక అచ్యుతుడు నువ్వు తీసేస్తానంటే తీయబడినవాడు, తాను వెళ్ళిపోతానంటే నువ్వు ఆపలేనివాడు. అచ్యుతుడు అయ్యడం విరటజాగర్భంబున చక్రహస్తకుడై వైష్ణవ మాయ కప్పి, ఇది ఇక్కడున్నవాడు ఇక్కడే ఉన్నాడు రథం దగ్గర వింటున్నట్టుగా ఉన్నాడు ఉత్తర తోటి. ఆయనే అమ్మ కడుపు గోడ, ఉత్తర కడుపు గోడ లోపల పరీక్షిస్తున్నాడు. అప్పుడు ఊపిరి పోసుకున్నాడు పిల్లవాడు, ఇక పైకి రావాలి. లోపలికి వచ్చేస్తున్న బ్రహ్మాస్త్రం యొక్క అగ్నిహోత్రాన్ని చూసి వెలవెలపోయి అమ్మ బాబోయ్ ఇది నన్ను కాల్చేస్తుంది అని వణికిపోతున్న వాడికి ఆ బ్రహ్మాస్త్రపు అగ్నిహోత్రానికి మధ్యలో ఉన్న సన్నటి ఒక పౌసటి పొరని పెట్టడానికి వీలైనంత ఖాళీ ప్రదేశంలోకి చక్రహస్తకుడై సుదర్శన చక్రాన్ని పట్టుకుని బ్రహ్మాస్త్రం వేపుకి చూసినప్పుడు ఘోర రూపంతో, పరీక్షిత్తు చూసినప్పుడు ప్రసన్న రూపంతో కనపడుతూ నేనున్నాను రా అబ్బాయి బెంగలేదురా అని పరీక్షిత్తుకి కనబడి ఓ బ్రహ్మాస్త్రమా నువ్వేం చేస్తావే అని దాని వంక చూసి వైష్ణవ మాయ గప్పి చక్రహస్తకుడై కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకట స్ఫూర్తి ననంచ ద్రోణ సమయ బ్రహ్మాస్త్రము నీలతో. పెద్ద కష్టపడలేదయా, చాలా నీలగా ఆ ద్రోణసుకుడైన అశ్వత్థామ విడిచిపెట్టినటువంటి బ్రహ్మ శిరోనామకాశ్రమ నుండి వెలువడినటువంటి అగ్ని జ్వాలలను తన వైష్ణవ తేజస్సు చేత గ్రహించిన వాడై బ్రహ్మాస్త్రాన్ని లీలం చేసుకుని ఒక్కసారి సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరు హెచ్చనం సహారవక్ష తలతోభికోత్సవం నమామి విష్ణుం శిరసా చతుర్భుజర్మన పరీక్షిత్ కనబడి ఆ ఒక్కసారి ఉత్తరాగర్భం నుంచి బయటికి వెళ్ళిపోతే ఆ లోపల చూసిన పిల్లాడి దేవి అగ్నిహోత్రం కనబడింది. వెంటనే శంఖచక్ర కదా పద్మములను కట్టుకుని పీతాంబరం కట్టుకుని మిరిసిపోతూ నల్లని మేఘంలా నీరు పట్టిన మబ్బులో ఉన్న ప్రసన్నమూర్తిని ఎవరినో చూశాను, ఎవర్రాయన మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తోందని కడుపులో ఉన్న పిల్లవాడు అనుకునేటటువంటి విధంగా దర్శనమిచ్చి అమ్మ కడుపులోంచి అంతర్ధానమై ఏమీ జరిగిన వాళ్ళ రథాన్ని అలాగే పట్టుకుని నిలబడిపోయినటువంటి కృష్ణ పరమాత్మని చూసి ఆయనని మనసులో స్మరిస్తూ భక్తితో ఆ అశ్వత్థామ వేసిన బాణ పరంపరని పాండవులు ఎదుర్కొని విచ్ఛిన్నం చేస్తే కుంతీదేవి చూసి ప్రార్థన చేసింది. అప్పుడు ఏమి మహానుభావుడవయ్యా, నిజంగా ప్రకటితమైన దైవకళ పాండవ సంతతి అంతరింపగా వికలత నందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించగా మన గుపాలక బాలకుడింకా శత్రు నిర్మూలకుండడు విష్ణురాముడుని పేర ధాత్రిని ప్రసిద్ధికి మెట్టి పూజ్యుడై అసలు నిజానికి బ్రహ్మాస్త్రం యొక్క అగ్నిహోత్రం చేత కాలి మరణించవలసినటువంటి ఆ పరీక్షిత్తనబడేటటువంటి పిల్లవాడు అమ్మ కడుపు లోపల కాలిపోతున్న సమయంలో లోపలికి వెళ్లి కృష్ణ భగవానుడు తన చక్రధారుల చేత వైష్ణవ తేజస్సు చేత బ్రహ్మాస్త్రాన్ని తనలోకి లీనం చేసుకుని పిల్లవాడిని రక్షించాడు కాబట్టి విష్ణువు చేత రక్షింపబడ్డాడు కాబట్టి విష్ణువు యొక్క ప్రసన్నమైన చూపులు అమ్మ కడుపులోనే ఉండగానే పడినవాడు కాబట్టి ఉత్తమ క్షత్రుడై మహాబలవంతుడై వీరుడై శత్రుఛేదకుడై విష్ణువు చేత రక్షింపబడినవాడు కాబట్టి విష్ణురాతుడన్న పేరుతో ఆ పిల్లవాడు పుట్టి లోకంలో ప్రసిద్ధికెక్కి పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆ పిల్లవాడికి విష్ణురాతుడిని పేరైతే పరీక్షిత్తని పేరెందుకు వచ్చింది? అంటే ధర్మరాజు గారు సభలో కూర్చున్నప్పుడు మనవడు ఒక్క నలుసు మిగిలిన వాడని తొల మీద కూర్చోబెట్టుకుని సభలో కార్యాలు నిర్వహిస్తుండేవట. ఈ పిల్లవాడు పట్టి 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 చూస్తుండేవట ప్రతి వాళ్ళని. ఎందుకు అలా చూస్తుంటాడు ఈ పిల్లవాడంటే తన తల్లి కడుపు లోపలను చూసిన విభుణ్ణు ఈ జగత్తునల్ల కలడని పరీక్షించి చూడగా పరీక్షి నరేంద్రుడని లోపల నిధి నరేంద్ర అన్నాడు.
తన అమ్మ కడుపులో ఉండగా శంఖ చక్ర గదా పద్మాలను పట్టుకుని పట్టు పీతాంబరంతో నల్ల మబ్బులా కనపడినటువంటి శ్రీ మహావిష్ణువు విశ్వం యొక్క రూపంలో అంతటా ఉన్నాడని అంటారే ఆయన ఎక్కడున్నాడు అని పరీక్షగా చూసేవాట. పరీక్షగా చూసే చూపులు ఉన్నవాడు కాబట్టి విశ్వరాపుడికి పరీక్ష ఇక్కడ పేరొచ్చి కుంతీదేవుని కృష్ణ పరమాత్మని చూసి మహానుభావ ఏమి గొప్పవాడవయా స్వామి, నీ లీలలు ఎన్నో విన్నాను పుట్టిన దగ్గర నుంచి, అందులో దామోదర లీలంటే నాకు ఎంత ప్రీతో కృష్ణ అని నాకు యాదవులందు పాండు కుటులందు మహేశ్వర మాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధుము చేరిడి గంగభంగి నీపావక రోగ చింతలముపై అనిషంధు మనీయ మదీయ వృత్తి చాదర వృత్తితో గదిగదనట్లు చేయగదయ్యీశ్వర. ఈ పద్యం ప్రార్థనగా ప్రతి వాళ్ళు పూజలో కృష్ణ పరమాత్మ దగ్గర చెప్పుకోవలసినటువంటి పరమ పవిత్రమైనటువంటి పద్యం. అందులో కుంతీదేవి అంటున్న పద్యంలో పాండవులందు యాదవులందు పాండు సుధులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా, యాదవుల ఎందు పాండవుల ఎందు నా పిల్లలు నా బంధువులు అన్న మోహం నాకు పోయేటట్టుగా చేయి. ఇది పట్టుకుని నేనేంటి సంపాదించింది లోకంలో పిల్లలు 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 పిల్లలన్న తాపత్రయమే తప్ప ఏంటి పొందాను? నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా, ఘనసింహము చేరిటి గంగ భంగి నిపాద కరోగ చింతలముపై ఎలిసిన మదీయ వృత్తి, నది ప్రవహించి 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 వెళ్లి సముద్రంలో కలిసిపోయినట్టుగా నా ఆలోచనలు అదే కలిగా కదిలి 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 చెట్టు చివరికి నిన్నే చేరుకునేటట్టుగా మదీయ వృత్తి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్యే ఈశ్వర, నా మనస్సులోని ఆలోచనలన్నీ నిన్నే ఆశ్రయించేటట్టుగా నాకు సద్బుద్ధిని ప్రసాదించవయ్యా అని ఆవిడండి శ్రీకృష్ణ యజభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశ గమన లోకేశ్వర దేవతా బ్రాహ్మణ దేవనాత్తిహరణ నిర్వాణ సంధాయక నీకు భక్త తుంపవే భవలతై నిత్యాను సంపాదించి. ఈ పద్యం రానివాళ్ళు తెలుగు భాష నేర్చుకుని కూడా ఈ పద్యం రానివాళ్ళు ఉంటారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అంత గొప్ప పద్యం బోధన గారి రచనలో కుంతీదేవి అంటుంది శ్రీకృష్ణ విదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశ దహన లోకేశ్వర దేవతా బ్రాహ్మణ దో గణాతి హరణ భగవంతుని యొక్క స్వరూపాన్ని ఆవిష్కరించింది. బ్రాహ్మణుల యొక్క దేవుల యొక్క భక్తుల యొక్క ఆర్తిని అణిచేటటువంటి వాడా, దుష్టులను సంహరించేటటువంటి వాడా, శృంగారమైనటువంటి రత్నములకు నిధివంటి వాడా, భక్తులను ఆదుకునే స్వభావం ఉన్నవాడా, యదుభూషణ యదువంశానికి అంతటికే భూషణమైన వాడా అటువంటి ఓ కృష్ణ కుంపవే భవలతల్ ఈ సంసారం అనేటటువంటి బంధాన్ని తుంచేయా తండ్రి, కుంపవే భవలతల్ నిత్యాను సంపానిధి. భీష్మాచార్యుల వారు అమ్మశయ్య మీద పడుకున్నాడు కురుక్షేత్రంలో. ఇక్కడ ఉత్తరాగర్భంలో ఉన్న పరీక్షిత్ రక్షింపబడిన తర్వాత మహానుభావుడైనటువంటి భీష్ముడు నిర్యాణం చెందుతున్నాడు. క్రమక్రమణం అయిపోతోంది, రామయ్య వెళ్ళి భీష్ముడు చెప్పే మంచి మాటలు విందాం, ఆయన శరీరాన్ని విడిచిపెడితే ఇక మంచి మాటలు చెప్పేవాడు లేడు. అందుకే ఒక పర్వం పర్వం అంతా భీష్మోపన్యాసమే శాంతి పర్వం అందుకు తీసుకెళ్ళాడు. ఎందుకంటే గురువు శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఇంకా అంత ప్రేమతో చెప్పేవాడికి దొరకడు. అందుకని గురువు శరీరంతో విన్నప్పుడే వినాలి కాబట్టి రా అని భీష్ముడి దగ్గరికి తీసుకెళ్ళాడు. అంపశయ్య మీద పడుకుని ఉన్నాడు. ముందు వెళ్ళి చెప్పారు పాండవుల ఐదుగురు కొడుకులు ఒకే రోజు రాత్రి మరణించారట అన్నారు. ఒక అద్భుతమైన పద్యం చెప్పారండి భీష్ముడు. ఆ పద్యం జ్ఞాపకం పెట్టుకుంటే ప్రతి చిన్న కష్టానికి కదిలిపోవలసిన అవసరం ఉండదు. మనస్సు నిజమే భీష్ముడు చెప్పలా అనిపిస్తుంది. ఆయన పద్యంలో ఒక అద్భుతమైనటువంటి మాట అంటాడు. రాజక ధర్మజనుడు సురరాజు చుట్టుండట ధన్వి, శాస్త్రోద్వేజకమైన దాండీనము విలువట, సర్వభద్ర సంయోజకుడైన చక్రి సారథియట, ఉగ్రగదాధరుడు భీముడయ్యాదికి తోడుమొచ్చునట అపద కలుగుటకి విచిత్రమో అన్నాడు. ఇప్పుడు దుర్యోధనుడు రాజు కాడు, ధర్మరాజే రాజు, దుర్యోధనుడు మరణించాడు. మరి ధర్మరాజు గారు రాజుగా ఉన్నాడు, రాజక ధర్మజనుడు సురరాజ సుతుండక ధన్వి, సాక్షాత్ దేవేంద్రుడు కొరకు అర్జునుడు, ఆయన చేతిలో ఉన్నది గాంధీవం. లోకాలను రక్షించగలిగినటువంటి కృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క రథానికి సారథి.
ఎప్పుడూ ఉగ్రంగా గదాదండాన్ని చేతితో పట్టుకుని గిరిగరాజుతో అర్జునుడి పక్కన నడిచేటటువంటి వాడు భీమసేనుడు. ఇంత బలవంతులందరూ చోట ఉండగా నీళ్ళ కొడుకుల ఇరువురు ఒక్క రాత్రి చచ్చిపోయారంటే ఆపద అన్నది పరమేశ్వరుడు కల్పించాలనుకుంటే తప్పించగలిగిన వాడు ఉండడు, కావనంత గొప్పదు అన్నది. కాలోహి దురతిక్రమ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. భగవంతుడు కష్టాన్ని ఇవ్వాలనుకుంటే తప్పించగలిగిన వాడు లోకంలో లేడు ఆయన తప్ప. అందుకే నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం, ఇచ్చిన ఆయనే ఆపద తీసిన ఆయనే, భయ పెట్టిన ఆయనే భయం పోగొట్టిన ఆయనే, భయకృత్ భయమాసన. అందుకే సనాతన ధర్మంలో భయపెట్టడానికి కూడా భయం పోగొట్టడానికి కూడా ఉండరు. భయ పెట్టినా పరమేశ్వరుడే, భయం పోగొట్టినా పరమేశ్వరుడే అని ఆయన దగ్గరికి కృష్ణ పరమాత్మ వెళ్ళి నిలబడ్డారు. ఈ పద్యాలు అసలు ఇవి మీ దగ్గర ఎన్ని కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ ఉండనివ్వండి, మీ ఇంట్లోకి తీసుకొచ్చి అమృత భాండాన్ని పెట్టి ఉంచనివ్వండి, మీరు ఎంత చదువుకున్నవారు కానివ్వండి, ఎంత అందగారు కానివ్వండి, ఎన్ని గొప్ప విశేషాలు మీ దగ్గర ఉండనివ్వండి, ఈ పద్యాలు నాకు రావు అంటే మాత్రం మీరు ఏదో పరిశీలించుకోవలసినటువంటి విషయం ఉంది అని గుర్తు. ఈ పద్యాలు నోటికి రావు అంటే తప్పకుండా మనుష్య జన్మలో ఏదో పెద్ద లోపాన్ని మీరు పొంది ఉన్నారు అని గుర్తు. పోతన గారు భీష్మస్థితి రూపంలో అద్భుతమైన పద్యాలు ఇచ్చారు. ఇది నాలుక మీద నర్తించాలి, ఎప్పుడు తెలుసుకుంటే కూడా ఆ పద్యాలు గుర్తు రావాలి. అంత గొప్ప పద్యాలు. భీష్ముడు అంతశయ్య మీద పడుకుని ప్రాణోత్క్రమణం అవుతూ ఉండగా ఎదురుగుండా కృష్ణ భగవాను చూస్తూ చెప్పిన పద్యాలు. త్రిజగన్మోహన నీల కాంతితను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభవైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖాల బిందమతి అతిదేవ్యం వైభ్యంభింప మా విజయం చేరుడు వన్యకాడు మది నావేశించు ఎల్లప్పుడు. త్రిజగన్మోహన నీల కాంతితను ఉద్దీపింప, మూడు లోకములు నిండిపోయేటట్టుగా నల్లటి కాంతితో ఉండేటటువంటి ఆ కృష్ణ పరమాత్మ తను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైన రంజిల్ల. ప్రభాత కాలంలో ఉండే సూర్యబింబం బంగారు రంగుతో ఎలా ఉంటుందో అటువంటి బంగారు రంగు ఉత్తరీయాన్ని భుజం మీద వేసుకునేటటువంటి కృష్ణ పరమాత్మ పైన రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖాల బిందమతి సేద్యం పై విజృంభింప అలకలంక నల్లని ముందురులు ఇలా నిదురు మీద పడుతుండగా సారధ్యం చేసేటటువంటి అత్యంత సమూహ పెట్టగలిగిన ఆ కృష్ణ పరమాత్మ యొక్క ముఖార విందం ఉన్నదే, అది ఎప్పుడూ నా మనసును ఆవేశించి ఉండుగాక, ఆవేశించి నెల్లప్పుడు అని హయరింకాముఖ ధూరి ధూతర పరిణ్యస్తాల కోపేతమై రయుజాత శ్రమతో జిందిగితమై రంజిల్ల నిమ్మోముతో జయమును పాఠన తెచ్చువేత్తనని నా సాహుతి చాల నొచ్చి బోడించు మహానుభావు మదిలో చింతింపు అశ్రాంతమన్నాయి. ఏమి కృష్ణ పరమాత్మ, ఏమి భగవత్తత్వం, తనని నమ్ముకున్న భక్తుడి కోసమని చెప్పి దెబ్బలు తినడానికి సిద్ధపడ్డాడా? అర్జునుడు రథంలో కూర్చున్నాడా? కృష్ణుడు సారథిగా రథాన్ని నడుపుతున్నాడా? భీష్మాచార్యుల వారు అస్త్రప్రయోగం చేశారా? ఎక్కడ అస్త్రాలు వెళ్ళి అర్జునుడికి తగులుతాయో అని ఆ దెబ్బలన్నీ తాను తెచ్చుకున్నాడా? దివ్యమైనటువంటి పరమాత్మ స్వరూపం అంతా కందిపోయిందా? ఆయన కర్మ కాలినట్టుగా పద్దాలు చేత్తో పుచ్చగలి రథం నడుపుతుంటే ఒళ్ళంతా చెమటలు పట్టేసిందా? గుర్రాన్ని డెక్కలేంచి రేగినటువంటి భూమి ముఖం అంతా పట్టి ఇలా అంటే చెమటతో కూడిన మట్టి పైకొస్తోందా? అప్పుడప్పుడు కృష్ణ రథమికి తిప్పు అని చెప్తే మాట వినపడకపోతే ఆ రథచక్రాల సంబడి యుద్ధం అరుపులు కేకల్లో రథం తిప్పమని చెప్పవలసి వచ్చినప్పుడు ఇలా తలచు పట్టుకుని ఇలా బాణప్రయోగం చేస్తూ చేత్తో బాణాలను పక్కన పెట్టి యుద్ధమాపి ఇలా పిలవడం కుదరదు. కాబట్టి అర్జునుడు తన వేసుకున్నటువంటి చెప్పుతో కూడిన కాలు పైకెత్తి కృష్ణ పరమాత్మ డొక్కలో పొరిస్తే వెనక్కి తిరిగి చూసి రథనికి తిప్పంటే తిప్పడమా? ఇంత కిందకి దిగజారిపోయావా? భక్తుని కోసం ఇంత లొంగిపోతావా కృష్ణ పరమేశ్వర? ఆ కృష్ణుడు నా ముందున్నాడా? పొందిపోయాడు. హయరింకాముక ధూళి భూతర పరిణ్యస్తాలకోపేతమై రయుదాత శ్రమతో జిందుజితమై రంజిల్లు నిమ్మోముతో నా చక్రాహుకించాలను చిరుమోరించు మహానుభావు మదిలో కింపించు అశ్రాంతము అని ఆయన అంటారు. ఒకనకొకప్పుడు మహాభారత యుద్ధం ప్రారంభమవుతుంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అయాను ఏం చేస్తావని అడిగారు అర్జునుడు. వాళ్ళు నీకు సారథ్యం చేస్తాను, అస్త్రం పట్టను శస్త్రం పట్టను, ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు. సర్వసైన్యాధిపతి కౌరవ సైన్యానికి భీష్మాచార్యులు వారు
భీష్మాచార్యుల వారి దగ్గరికి వచ్చి చెప్పారు, కృష్ణుడు అటువైపు సారథ్యం చేస్తాట, అస్త్రం పట్టుకోట శస్త్రం పట్టుకోట అన్నారు. నీ ప్రతిజ్ఞ ఏంటన్నారు? భీష్మాచార్యుల వారు అన్నారు, కృష్ణుడితో అస్త్రం పట్టిస్తాను, అదే నా ప్రతిజ్ఞ అన్నారు. కృష్ణుడు భగవంతుడని తెలియదా భీష్మాచార్యుల వారికి? తెలుసు. తిరిగి ప్రతిజ్ఞ చేశాడు. భక్తుడి ప్రతిజ్ఞ నిలబడాలా, భగవంతుడి ప్రతిజ్ఞ నిలబడాలా? యుద్ధానికి వచ్చి యుద్ధభూమిలో కలుసుకున్నారు. ఏం చేస్తే కృష్ణుడు అస్త్రం పట్టేస్తాడో భీష్ముడికి తెలుసు. మహానుభావుడు భీష్ముడంటే ప్రాతస్తవనీయుడు. మాఘమాసంలో భీష్మాష్టమి వస్తే గురులందరూ తర్పణిస్తారు, అందుకే భీష్మాచార్యుల వారికి. మహానుభావుడు భీష్ముడంటే అందుకే ఆయన అన్నాడు, ఎందుకు కృష్ణుడు అస్త్రం పట్టడో చూస్తాను అని అస్త్రాలు పరంపర కింద ప్రయోగించాడు అర్జునుడి గారికి. చెప్పుకున్నాడు, ప్రాణం పోయేవేళ బాణాల పంజరం మీద పడుకుని నెత్తులు కారిపోతుంటే కృష్ణుడి వంక చూసి చెప్పాడు, కుప్పింపిగిన కుందలం నులకాంతి గగల భాగం దల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులోను జగములవే గుల జగతి కదుల చక్రంబు చేపట్టి తనుదురు తురయముల పైనుల పచ్చలి పటము ద్వార నమ్మికి నాలారు రఘుబాటు చేయ కుమన్యంపు మణిక్రీది మరమ దిగువ తరికి లంఘించ సింహంబు కరణి మెరసి నేడు భీష్ముడి చంపుడు నిన్ను పాటు విధువు మర్జునయటంచు మధ్య శిఖవృష్టి తెరలి కనుదించు దేవుడు దిక్కు అన్నాడు. ఏమి పద్యమో నిజంగా, కుప్పి ఇంటి ఎగసిన కుండలం నులకంటి గగన భాగం దల్ల కప్పికొనగా అస్త్రాలు ప్రయోగించి అర్జునుడిని అజేతనిగా కొట్టేశాడు భీష్ముడు. అసలు బాణం వెళ్ళకపోయాడు అర్జునుడు. ఏంటి బాణాలు వస్తున్నాయి కానీ బాణాలు వెళ్ళటం లేదని కృష్ణుడు వెనక్కి తిరిగి చూశాడు. అర్జునుడు నిలబడిపోయి ఉన్నాడు. ఒళ్ళంతా తామర పూలు కింద ఉంది, నెత్తులు కారిపోతోంది, పూచిన మోదుగు చెట్టులో ఉన్నాడు. అయితే నేను సారథ్యం చేస్తుండగా నన్ను నమ్ముకుని రథంలో కూర్చున్న నా యొక్క పరమ భక్తుడైన అర్జునుడి నా కొట్టేస్తావా? ఎక్కడ లేని కోపం వచ్చింది. ఒక్కసారి దూకించాడు ఆ రథంలోంచి పద్దాలు అరిచిబారించాడు. ఆ దూకేయడంలో చెవులకు పెట్టుకున్న రెండు కుండలములు ఇలా ఊగే ఊగేటప్పటికి వాటి బంగారు కాంతులు ఆకాశమంతా కప్పేశాయి. పింకిగతిన కుండలం ఉలకాంతి గగన భాగం దల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులో నున్న జగమున రేగుల జగతి కదుల ఆయన కడుపులో ఉన్నటువంటి లోకాలన్నీ ఒక్కసారి ఇలా ఊగిపోయి కృష్ణ పరమాత్మ కడుపులో ఉన్న లోకాలు. చక్రంబు చేపట్టి తను దించుమున పైనున్న పచ్చని పటము ద్వారా పట్టణ పట్టణన్నవాడు నా భక్తుని ఇంత కొట్టేస్తావా అని చక్రం పట్టుకుని దిగిపోయి వెళ్ళిపోతున్నాడు. చక్రం పట్టి పరుగు పరుగున వెళ్ళిపోతుంటే పైన వేసుకున్నటువంటి బంగారు రెండు ఉత్తరీయం దారి నేల మీద పడిపోయి నమ్మి తినాలా ఉనదుబాటు చేయకు మన్నింపు మనికి ఇది మరల దిగువ. అర్జునుడు రథం దిగి పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడు చెయ్యటుకుని బావా బావా అర్జునుడికి యుద్ధం చేయడం చేత కాకపోతే కృష్ణుడు అస్తం పట్టేసుకున్నాడు, ప్రతిజ్ఞ కూడా విడిచిపెట్టేశాడని రేపు లోకం నన్ను బెట్టి పడుతుంది బావా, చక్రం విడిచిపెట్టి విడిచిపెట్టుకుని బతిమాలుతున్నాడు. చక్రంబు చేపట్టి తను దించురయము నపైనున్న పచ్చటి పటము దార నమ్మికి నాలా ఉనదు బాటు చేయకు మన్యింపు మనికి ఇది మరల దిగువ కరికి లంఘించు సింహంబు ధరణి మెరసి ఏనుగుని చంపడానికి వెళ్ళేటటువంటి సింహం ఎలా దూకుతుందో అలా నా మీదకి దూకేస్తూ నా భక్తుడైన అర్జునుడిని నీ దెబ్బలు కొడతావా? చూడాలి నిన్ను చంపేస్తాను నా చక్రంతో అని నా మీద కొట్టేసి తన ప్రతిజ్ఞ కూడా విడిచిపెట్టేసి తన భక్తుడి కోసమని తన ప్రతిజ్ఞను కూడా వదిలిపెట్టేసినటువంటి పరంభావుడైనటువంటి కృష్ణ భగవానుడు నన్ను రక్షించుదాక అని చెప్పుకున్నాడు ఆయన. కాబట్టి అటువంటి కృష్ణుడు అని పొందిపోయి తనకు మృత్యుడు వినికాసుక మహాధర్మంబు బొమ్మంచు అర్జున సారథ్యము పూని మునికోలం చేబోని ఘోటకములను మోదించి పాడించటను జనులను మోహమునందజేయు ఘన విద్యను ప్రశంసించడం. మహానుభావుడైన చేత్తో పగ్గాలు పట్టుకుని యుద్ధానికి గుర్రాలని నడుపుతుంటే రథాన్ని నడుపుతుంటే వినికోలంబటిపోని ఘోటకములను మోదించి పాడించటను చేతిలో కొరణాలంటిది పట్టుకుని ఆ గుర్రాల్ని ఇలా ఇలా కోరుతుంటే పగ్గాలని ఎడంచేత్తో సాధిస్తుంటే ఆయన ఊగుతూ రథం మీద పెడుతుంటే ఆ అందాన్ని చూసి జనులందరూ కూడా యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా కృష్ణ పరమాత్మ అందం వంక చూస్తూ ఎక్కువ పెట్టడం కూడా అలసిపోయేటట్టుగా చేసిన ఆ కృష్ణుడు ఉన్నాడే ఎందుకు చేశాడంత? తనకు మృత్యుడు వీని కాసుక మహాధర్మంలో ఉండవచ్చు
అయ్యో నాకు భృత్యుడు అని నమ్ముకున్నాడు మీరు, నమ్ముకుని రథం ఎక్కాడు, దీన్ని నేను కాబట్టి ఎవరు కాపాడతారు అని అందరినీ సమ్మోహ పెట్టినటువంటి కృష్ణ పరమాత్మ ఉన్నాడే, ఆయన నా మనసులో ఎప్పుడూ నిలబడి నా నమస్కారములను అందుకునుగాక అని భీష్మాచార్యుల వారు స్తోత్రం చేస్తూ తన వారి సంపద అలక వెనుకకు నిత్యు విజయుని శంకర్ ఘనయోగ విద్య బాపి నమునిబంజని పాప భక్తిగలయును నాకును ఇంత యుద్ధం చేస్తానని కురుక్షేత్రానికి వచ్చి నా బంధువులు మేనమావలు వీళ్ళందరూ వీళ్ళని సంపడమా అని మోహమని కలిగినటువంటి బుద్ధి చేత వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి అర్జునుణ్ణి భగవద్గీత చేత మళ్ళీ మోహాన్ని పోగొట్టి బుద్ధి ఎందు సుస్థిరమైన ధర్మాన్ని నెలకొల్పి యుద్ధం చేసేటట్టుగా చేసినటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదభక్తి నాకు లభించుగాక అని స్తోత్రం చేసి ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుకోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలింగం విద్యోత్పన్న కదంబముల సరోరుహముల నానా విధానో రూపకుడై ఒప్పుతునుండు నట్టిహరినే ప్రార్థింతుల శ్రాంతము ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుకోలిక ఒక సూర్యుడే నేను చూస్తే అది సూర్యుడంట మీరు చూస్తే సూర్యుడు అంటారు ఒక సూర్యుడు అందరికీ ఒక్కొక్క సూర్యుడిలా కనపడినట్టు ఎవరికి వాళ్ళకే నేను చూస్తున్న సూర్యుడు అవుతున్నట్టుగా ఏ మహానుభావుడు అందరి యొక్క హృదయ పద్మముల యందు కూడా ఉండి కాపాడుతున్నాడో అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదముల భక్తి నాకు లభించుగాక అని ప్రార్థన చేసి కృష్ణ పరమాత్మ వంక చూస్తూ తన కాలి బొటన వేలి దగ్గర నుంచి ప్రాణాన్ని ఉపసంహారం చేసి ఉత్క్రమణం చేసి యోగ విద్య చేత జ్యోతి వెళ్ళి కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది. అలా భీష్ముడు కృష్ణ పరమాత్మని చేసినటువంటి స్తోత్రం ఏదైతే ఉందో అది భాగవతంలో సర్వోత్కృష్టమైనటువంటి స్థాయిని పొందినటువంటి స్తోత్రం. ఆ స్తోత్రం ఆ పద్యాలు మనం ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచన చేసి ఆ పద్యాలని లోపల స్మరణ చేస్తూ తిప్పుతూ ఉండాలి. అంత గొప్ప పద్యాలు ఆ పద్యాలు. ఆ పరీక్షణ మహారాజు అర్జునుని యొక్క మనవడు, ఆయన పట్టాభిషిక్తుడయ్యాడు, ధర్మరాజు గారు ఆయన్ని పట్టాభిషిక్తుడిని చేశాడు. కాబట్టి మహానుభావుడు పరీక్షిత్తు అర్జునుని యొక్క మనవడు, ఆయనకి పట్టాభిషేకం చేశారు, ఆయన పట్టాభిషిక్తుడయ్యాడు. ధర్మరాజాదులందరూ స్వర్గారోహణ పర్వంలో ఉత్తమ గతిని పొందేశారు. ఇక పరీక్షిత్తు అర్జునుడు చేస్తున్నాడు, ఆయన పాండవుల యొక్క మనవడు, పరమధర్మమూర్తి, కాబట్టి రాజ్యాన్ని కూడా అంత జాగ్రత్తగానూ పరిపాలన చేస్తున్నాడు. ఆయన పరిపాలన చేస్తున్న సమయంలోనే ద్వాపరయుగం పూర్తయి ఇక కలియుగం ప్రవేశించాలి. కలిపురుషుడు ప్రవేశించాడు అప్పటికే. కలిపురుషుడు ప్రవేశించి ఉత్తర గంగా దేశము అనబడేటటువంటి దేశంలో తిరుగుతున్నాడు. పరీక్షిత్తు దిగ్విజయ యాత్ర పూర్తి చేసుకుని ఆ ఉత్తర గంగాల దేశం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ అక్కడ ఒక విచిత్రమైనటువంటి స్థితి కనపడింది. ఒక తెల్లటి ఆవు ఒకటి నిలబడి ఉంది, ఒక తెల్లటి యుద్ధ ఒకటి నిలబడింది. ఇప్పుడు ఈ ఆవు భూస్వరూపం, యుద్ధు ధర్మస్వరూపం. ఆవు జంతువు కాదు, ఆవు సాక్షాత్ పరదేవత. అందుకే నేను తరచి చెప్తుంటాను ఈ మాట, గోపూజ చేస్తే సాక్షాత్ పరదేవతకి పూజ చేసినట్టే. మీరు పట్టెడు పరకలు తీసి ఆవుకి పిలిపించారనుకోండి, ప్రత్యక్షంగా మీరు పెట్టిన నైవేద్యాన్ని అమ్మవారు తినడం అనేది జరగడం కుదరదు. కానీ మీరు గడ్డి పరకలు పట్టుకెళ్ళి ఆవుకి పెడితే ఆవు ఆ గడ్డి పరకలు తింటే మీ ఖాతాలో ఏం చేస్తారంటే పరదేవతే మీరు పెట్టిన నైవేద్యాన్ని తీసుకుంది అని రాస్తారు. అందుకే గోవు పరదేవతా స్వరూపం, గోపూజ పశు పూజ కాదు, గోపూజ పరదేవతా పూజ. అంత గొప్ప గోవు భూమికి సంకేతంగా ఉంటుంది. భూమిని అందుకే ఎప్పుడు విష్ణు భగవానుడితో ఒక మాట అంటుంటుంది, నేను ఈ భూభారం వహించలేకపోతున్నానంటే దానికి బరువు ఏమిటి? ఆవిడకి నిజానికి భౌతికంగా ఉన్న వస్తువులు కాదు బరువు, ఆవిడకి ఏ విధంగా అంటే పాపం చేసేటటువంటి వ్యక్తుల సంఖ్య పెరిగిపోతే ఆవిడకి బరువు. పాపం అంటే వేదంలో భగవంతుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకకుండా తన ఇష్టం వచ్చినట్టు బతికేటటువంటి లక్షణం ఉన్న వాళ్ళు ఎక్కువైపోతే ఆవిడకి భారంగా ఉంటుంది. అందుకే ఆ భూమి గోరూపాన్ని ధరించింది, ధర్మము వృషభ రూపాన్ని ధరించింది, ఎద్దు రూపాన్ని ధరించింది. ఆ ఎద్దు ఒక్క కాలు మీదే నిలబడింది, ఆవు ఏడుస్తుంది. ఏడుస్తుండగా
వెళ్ళి ఆ ధర్మస్వరూపమైనటువంటి ఆ యజ్ఞ దగ్గరికి వెళ్ళి అడుగుతోంది. ఆవిడంది ఆ భూమి ధర్మంతో, ధర్మము అంటే జీవితేమా జనయుడికి ధర్మం, ఎలా బ్రతకమని పరమేశ్వరుడు శాసనం చేశాడో అలా బ్రతకడానికే ధార్మిక జీవనమని పేరు. అనుష్ఠించడం ధర్మం, తెలుసుండడం ధర్మం కాదు. ఏది ఎలా బ్రతకాలో, ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యడమే ధర్మం. ధర్మం అంటే ఏదో భిక్ష వేయడం అనుకోకండి. ధర్మం అంటే తెల్లవారుజాము నిద్ర లేదా నువ్వు తిని 10 మందికి పెట్టు ధర్మం, 10 మందికి పెట్టడం. వేదంలో చెప్పినది ఆచరించడాన్ని ధర్మం అని పిలుస్తారు.